close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు రాజమౌళి గారు ఎవరు అని అడిగితే ఎవరైనా ఏమని చెప్తారు? ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్ళిన డైరెక్టర్, ఆయన సినిమా చేస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే, ఆస్కార్ కూడా కొట్టిన డైరెక్టర్ అని చెప్తారు కదా. కానీ ఇటువంటి సినిమాలకి ఆద్యం పోసిన సినిమా ఏంటి అని అడిగితే మాత్రం రాజమౌళి గారి మగధీర అని మాత్రం అందరూ చెప్తారు. ఎస్, మగధీర సినిమా ఈరోజు అంటే జూలై 30, 2009 రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మగధీర. సో ఒక్కసారి ఈ సందర్భంగా అసలు మగధీర టైంలో రామ్ చరణ్ గారు కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, ది ప్రిన్సెస్ కాజల్, ఇప్పటికీ మన టాలీవుడ్కి ప్రిన్సెస్ అంటే కాజల్ అనే అనుకుంటాము, అంత ఇంపాక్ట్ సృష్టించిన కాజల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే అసలు అంగరంగ వైభవంగా అప్పట్లో రిలీజ్ అయిన మగధీర సినిమా హల్చలేంటో ఓసారి లుక్ వేయండి. రాజమౌళి గారి కెరీర్లో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి ఎన్నో ఎక్స్ట్రాడినరీ సినిమాలు ఉన్నాయి. అంతకుముందు ఛత్రపతి లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. స్టూడెంట్ నంబర్ వన్ కూడా మనందరం అస్సలు మర్చిపోలేం. కానీ అటువైపుకి ఇటువైపుకి మధ్యలో వచ్చిన మగధీర మాత్రం అసలు సూపర్ టర్న్ చేసేసింది మన తెలుగు ఆడియన్స్ వ్యూవర్షిప్ని అని ఖచ్చితంగా చెప్పచ్చు. అప్పట్లో అసలు ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా, గత జన్మ అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఎంతో మంది ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. కానీ రాజమౌళి గారు తీసిన మగధీర సినిమాతో ఆ డౌట్స్ అన్ని కూడా పటాపంచలు అయిపోయాయి. అసలు మగధీర తరువాత గత జన్మ కాన్సెప్ట్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. మరి అప్పుడు మగధీర ఈవెంట్ లో రాజమౌళి గారు ఈ విషయాల గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీ ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ నాకు సినిమాకు ఉన్నారు. కీర్వాణి గారు కానీ, సెంథిల్ కానీ, రవి కానీ, పీటర్ హైన్స్ కానీ, ఎవ్రీవన్ బెస్ట్ టెక్నీషియన్స్. అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ ఏంటంటే జస్ట్ బాగా చేయడం ఒకటే కాదండి, ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఫుల్ ఫ్లెజ్డ్గా కాకపోయినా హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ పీరియడ్ సెటప్లో ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని వర్క్ చేయడం ఇస్ జస్ట్ గుడ్ టెక్నీషియన్ అయితే సరిపోదండి. దే ఆల్సో హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ థింకింగ్ పవర్. సో అలాంటి టెక్నీషియన్స్ అందరూ సమకూరారు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ మూవీ. మన మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాజకుమారుడిలా రామ్ చరణ్ మగధీర సినిమాలో గుర్రం మీద వస్తుంటే అసలు థియేటర్లో డైలాగ్ కంటే ఎక్కువ ఈలలే వినిపించాయి. నిజంగానే చాలా సూపర్గా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ అందరూ. రామ్ చరణ్ గారు రాజకుమారుడిగా, అలాగే ట్రెండీగా యంగ్ హీరోగా బైక్స్ మీద దూసుకు వస్తూ చేసిన అడ్వెంచర్స్ ఇప్పటికీ మనకి గూస్ బంప్స్ ఇస్తాయి. మరి అటువంటిది ఇప్పుడు మన రామ్ చరణ్ చూస్తే గ్లోబల్ స్టార్, ఆస్కార్ గెలవడంతో మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. మరి మగధీర తరువాత ఇప్పటికి మనం ఎన్నో మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ లో వండర్ఫుల్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్ గారిని చూసాము. కానీ రాజకుమారుడిగా రామ్ చరణ్ ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఒకసారి చూద్దాం. ఇంతమంది ఇంతలా అప్రిషియేట్ చేసినందుకు నిజంగా మా హోల్ టీమ్కి, మా యూనిట్ మెంబర్స్కి అందరికీ చాలా 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 థ్యాంక్స్. నిజంగా వాళ్ళు లేకపోతే ఈ సినిమా సాధ్యం కాదు అని ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి, ఇట్స్ వెరీ అడ్వెంచరస్ అండ్ నిజంగా ఐ విల్ మిస్ దిస్ హోల్ టీమ్ అండ్ దిస్ మూవీ. చందమామ కాజల్
అప్పటికే కొన్ని సినిమాలతో కొద్దిగా పేరు తెచ్చుకున్నా కూడా అసలు స్టార్డమ్ కాజల్కి తీసుకువచ్చింది మాత్రం మగధీరా చిత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే అందులో యువరాణిగా అసలు కాజల్ని ఎవ్వరూ మర్చిపోలేకపోయారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా కాజల్ని తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ప్రిన్సెస్ అనే అనుకుంటారు. మిత్రవింద ఆ పేరు కూడా ఇంకా అందరికీ గుర్తుంటుంది. అండ్ స్టార్టింగ్లో వచ్చే ఆ డైలాగ్ ఉంటుంది చూసారా, అది మీకు కూడా ఇంకా గుర్తుంది కదా. ఎస్, మరి అటువంటి ప్రిన్సెస్ కాజల్ మగధీరా సక్సెస్ ఈవెంట్లో ఏం మాట్లాడింది? అప్పటికి తెలుగు కాజల్కి వచ్చా, మరి తెలుగు ఆడియన్స్ ఎలా కాజల్ని రిసీవ్ చేసుకున్నారు ఒకసారి చూద్దాం. ఐ రియల్లీ థింక్ దట్ ది విజువల్ ఎఫెక్ట్స్ వర్ యాస్ గుడ్ యాస్ ఎనీ ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఫిల్మ్ అండ్ ఐ యామ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐ థింక్ దట్ మగధీరా ఇస్ వన్ ఫిల్మ్ దట్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా బట్ ఆ ఇండియన్ సినిమా కెన్ బి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ Angel. Yes, I play a princess as well in the movie and it was a wonderful experience, of course. It's everyone's dream come true. So I totally enjoyed the get up. I loved my costumes and I'm happy to see it on screen finally. Did you fulfill your dream? Yes, it was. Of course, it's every little girl's dream. So it was kind of a dream come true. What about Ram Charan's performance? I think he was absolutely fabulous. Charan has done a wonderful job in the movie. And I'm sure when the audience sees it, they'll realize for themselves that he's seriously the next superstar. Sher Khan. ఇప్పటికీ కూడా ఆ పేరు ఎంతో ఫేమస్. మరి క్రూరమైన విలన్గా నటిస్తూనే మరోవైపు హీరోకి హెల్ప్ చేసే అత్యంత గొప్ప మానవీయ విలువలు కలిగిన క్యారెక్టర్లో మనం శ్రీహరి గారిని చూసి చాలా ఎంటర్టైన్ అయ్యాము. ఫస్ట్ హాఫ్లో అయితే ఇంత దుర్మార్గుడా అనుకున్నాము, ఆ తర్వాత ఆయన్ని చూసి ఆహా ఎంత మంచి మనిషి అనుకొని ఏడ్చాము నవ్వాము. అసలు మగధీరాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ షేర్ ఖాన్ క్యారెక్టర్ కదా. సో ఆయన ఇప్పుడు మన దగ్గర లేకపోయినా మనతో లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ రోజు మనం శ్రీహరి గారిని గుర్తు చేసుకుందాం. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు లాంటి ఎన్నో అద్భుతమైన డైలాగులు మగధీరా సినిమాల్లో ఆటం బాంబు లాగా పేలాయి. ఆ డైలాగులన్నీ ఇప్పటికీ కూడా మీమ్స్ లో ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం కదా. మరి మగధీరా సినిమా రైటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ద హోల్ టీమ్ చాలా మంది ఈ సినిమా ఈవెంట్ లో చక్కగా మాట్లాడారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి ఒకసారి చూద్దాం. చిరంజీవి గారు హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ గీతాష్లు చేశారు. అటువంటి గీతాష్లో చరణ్ ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫిలిం మేకింగ్, ఇట్ హెస్ గాట్ అది వీటన్నిటికన్నా చాలా మించి అందులో ఒక ఎమోషన్ ఉంది. అలాగే డైరెక్టర్ కూడా తన సాయశక్తులన్నీ వినియోగించి 250 రోజుల షూటింగ్ చేసి ఇటువంటి సినిమా తయారు చేసినందుకు, అందులో మన చరణ్ యాక్ట్ చేసినందుకు గీతాస్లో ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీ అరవింద్ గారు నాకు ఇచ్చినందుకు, లేకపోతే ఇంత భారీ సినిమా ఎవరు తీసేవారు కాదు, అది కేవలం ఒకటే ప్రొడ్యూసర్, అది అల్లు అరవింద్ గారు. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత పెద్ద హై బడ్జెట్ తోటి ఇంత బాగా అంటే మనందరం గర్వించే స్థాయిలో ఉండే సినిమా తీయటం అనేది ద గ్రేట్ గోస్ టు రాజమౌళి. రాజమౌళి అండ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి, చాలా బాగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా చేశాడు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటిది అదృష్టం అండి. లైక్ యూ సీ ఎవ్రీ వన్ వర్క్స్ హార్డ్ బట్ ఓన్లీ లక్ ఉంటే కానీ ఇలాంటి సినిమాలు చేయలేము. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ వెరీ ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఇలాంటి సినిమా చేసే ఛాన్స్ దొరికింది కాబట్టి. చాలా కాలం తర్వాత నాకు నిజంగా చాలా బాగా నచ్చింది సినిమా, ముఖ్యంగా సెట్స్ కానీ అసలు ముఖ్యం కథ చెప్పాలంటే రాజమౌళి చాలా బ్రిలియంట్ జాబ్ చేశారు. అసలు అంతర్జాతీయ స్థాయిలో ఉంది సినిమా, మనస్ఫూర్తిగా నాకు చాలా బాగా నచ్చింది. చరణ్ చాలా అద్భుతంగా నచ్చింది. రామ్ చరణ్ చూసే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, చాలా లోపల గుండెలో చాలా ఆనందం అనిపించింది. ఒక ట్రాయ్ ఒక గ్లాడియేటర్ చూసిన ఫీలింగ్ ఈ సినిమాలో వచ్చింది. సో చరణ్ బాబు పెర్ఫార్మెన్స్ అంటే అటు ఫైట్స్లో తన బాడీ లాంగ్వేజ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, అటు సోర్డ్ ఫైట్లో కానీ, డ్యాన్సెస్లో కానీ
ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు యాక్షన్, అండ్ వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ బాయ్. గ్లోబల్ సినిమాలకి ఆద్యం పోసిన టీం మగధీరాతోటే మొదలైంది అని చెప్పాలి. రాజమౌళి గారు రామ్ చరణ్తో కలిసి తీసిన ఆ సినిమా తర్వాత రామ్ చరణ్తో పాటు రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ లెవెల్ సినిమాని తీశారు. ఇలాగే వీళ్ళందరి కాంబినేషన్ మరింత సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని, మగధీరా టీంలోని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కూడోస్ టు ద టీమ్.